ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಅಂದರಿಕೀ ನಮಸ್ಕಾರಂ. ఈరోజు మనం 28/4/2021 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక ముఖ్య సూచన, జన్మజాతకంలో ఫలితాలు వేరు, గోచార ఫలితాలు వేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. జన్మజాతకంలో కూడా 90% మాత్రమే శుభకరమైనటువంటి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, 100% వస్తాయి అనే విషయం అబద్ధం. గోచారంలో 60% వరకు మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారికి అనుకూలవంతమైన అన్యోన్య దాంపత్యం, వ్యాపార లావాదేవీల అనుకూలతలు, ధనయోగము, కార్యసిద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, ప్రయాణ సౌఖ్యము, వాహన యోగము, సువర్ణ ఆభరణ ప్రాప్తి, కొత్త వ్యక్తులతో పరిచయము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఒక కొత్త వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకూలమైనటువంటి విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. చాలామందికి వచ్చేటువంటి డౌట్, కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉంది స్వామి, దానివల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది? సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షణగా చూసుకుంటూ మనం చేసేటువంటి పనిలో సత్ఫలితాన్ని పొందుకోవచ్చును. లాక్డౌన్ అవ్వకుండా ఉండాలంటే మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సమిష్టి కృషి చేస్తే ఉపాధిగా కానీ, లేదా ఈ కన్స్ట్రక్షన్ కార్మికులు కానీ, ఇతరత్ర కార్మికులు కానీ, ఫార్మా రంగం కానీ, కన్స్ట్రక్షన్ వ్యాపారం కానీ, ఇతరత్ర ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. హోటల్ వ్యాపారం కూడా అద్భుతంగా ఉంటుంది. హోటల్కి వెళ్ళవచ్చును. ఒక గదిలో 8 టేబుల్స్ ఉండే ప్లేస్లో 4 టేబుల్స్ వేసే ప్రయత్నం చేసి జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి ఉంటుంది. మనకు అనుకూలంగా మలుచుకోవడం, కాలాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడమే జ్యోతిష్యం అనుకోవచ్చును, జీవితం కూడా అనుకోవచ్చు. సరే, అనవసర వృధా ప్రయాస ఎందుకు అనుకుంటే జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉండడమే శ్రేయస్కరం. ఈ రాశి వారికి అంతా కూడా ఉద్యోగ లాభం, అనుకూల ధనప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలాలు పొందుకోవడం, ధనయోగము, కార్యసిద్ధి, రొయ్యలు చేపలు చేయడం వారికి లాభకరంగా ఉంటుంది. మత్స్య కార్మికులు చేపల వేటకి సముద్రంలోకి వెళ్ళవచ్చును, అనుకూలవంతమైన మత్స్య సంపద పొందుకోవచ్చు. చేనేత కార్మికులకి టెక్స్టైల్ వ్యాపారంలోను, డ్రైవర్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి పంట వ్యాపారం చేసేవారికి, లేదా పంట పండించే రైతులందరికి అనుకూలవంతమైన శుభస్థితి. మరొక విషయం, ప్రపంచంలో ఏది లాక్డౌన్ అయినా మన యొక్క రైతు సోదరులు, రైతు భగవంతుళ్ళు పంట పండించక తప్పదు, మనము తినక తప్పదు. కాబట్టి రైతులకు ఎటువంటి ఈ మహమ్మారి దరి చేరదు అన్న విషయాన్ని గుర్తించండి. అయినా సరే రైతులు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు వహించండి. పల్లెటూళ్ళలో కూడా ఇది ప్రబలమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి శక్తి కరోనా మహమ్మారి చేరుకోబోతుంది. కాబట్టి రైతులు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, పరిశుభ్రంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. నేలతల్లిని నమ్ముకున్నటువంటి రైతన్నలకి ప్రమాదం జరగదు, జరగకూడదు కూడా. కాబట్టి తప్పకుండా పంట పొలాల్లో అనుకూలతలు, ఆనందమయ జీవనం తప్పకుండా ఉంటుంది. ధనవృద్ధి, కార్యసిద్ధి పొందుకుంటారు. అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కార్యసిద్ధి, వ్యవహార లాభము, ఆర్థిక యోగము, ఆనందప్రద సంపద, సంతాన యోగ్యత, వివాహ దృశ్య తాంబుల అనుకుతలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును. దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం. ధర్మ సంబంధమైన కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. సమస్త రోగ నాశనము, మిత్రలాభము, ఆనంద యోగము, ఐశ్వర్యము, సంతానము, సౌభాగ్యాన్ని పొందుకునే అవకాశాలు. విదేశయానము, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వెంటనే అడగవచ్చు, విదేశాలంతా కూడా లాక్డౌన్ చేశారు, ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి అంటే, తప్పకుండా వీళ్ళకి ఒక పైలట్ ఉన్నాడు అనుకోండి, అక్కడ ఏదైనా కార్యం ఉంటుంది, లేదా ఎవరైనా సరఫరా చేయాలి, వస్తువులు సరఫరా చేయాలి, లేదా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని సరఫరా చేయాలి, అటు ఇటు మార్చాలనుకున్నప్పుడు పైలట్కు విదేశీ ప్రయాణం ఉన్నట్టేగా. అంటే ప్రపంచంలో అందరికంటే పైలట్కు మాత్రం జాతకం ఉండదా? ఆయన జాతకం చెప్పకూడదా? కాబట్టి ఏదో రకంగా విదేశీయాన ప్రయాణం ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి స్థిరమైన నివాసము, స్థిర ఉద్యోగము, వీసా అనుకూలతలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకునేటువంటి అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, బెట్టింగ్లలో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. నాకు అర్థం కాని విషయం,
అంటే వృషభ రాశి వారికి సంబంధమైన విషయమైనా ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు? ఈ రాశి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వాళ్ళకి సమాధానం. ఈ కరోనా సమయంలో భగవంతుని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది దేవాలయ క్యూ కడుతున్నారు? అదే బార్లకి, వైన్ షాపులకి మాత్రం క్యూ కట్టారే. ఢిల్లీలోనో మహారాష్ట్రలోనో లాక్డౌన్ అని చెప్పగానే, నాకు తెలిసి గత వారం శ్రీరామనవమి ముందు అనుకుంటా, లాక్డౌన్ చెప్పగానే మొత్తం వైన్ షాపుల ముందు లైన్లు కట్టేశారు కదా. మరి అది మంచిదా? తాగడం మంచిదా? జ్యోతిష్యంలో నేను చెప్పిన విషయాలకు రచ్చకపోతే ఇంత బాధపడేటువంటి వ్యక్తులు, మరి ఇటువంటి దుర్వ్యసనాలకు లోన్ అవ్వడం అనేది మంచిదా? ఏ దాన్ని కాపాడుకోలేమా? ఆ డబ్బుని కుటుంబం కోసం, మనం శ్రేయస్సు కోసం ఉపయోగించలేమా? ఆలోచన చేయండి. జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం అయితే మనం చేసే పనులన్నీ కూడా నమ్మకమైనవా? మంచి పనులా? తాగుబోతులు నిందించట్లా, కుటుంబాన్ని నాశనం చేస్తున్న వాళ్ళని. అటువంటి వాళ్ళకి ప్రశ్న ఉత్పన్నమవుతోంది, ఆలోచించుకోండి. కాబట్టి ఏదైనా సరే ఈ ప్రస్తాంశానికి వస్తే రాశి వారికి అనుకూలవంత ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందం, డ్రైవర్లకు కలిసి వచ్చే అవకాశాలు, బంధుమిత్రులకి సమావేశాలు, వివాహ సంబంధ చర్చలు సఫలత పొందుకోవడం, విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగాభివృద్ధి, వేద పండితులకి పురోహితులకి కలిసి వచ్చే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, ఈ కోర్టు తగాదులన్నీ కూడా సమసిపోతాయి. ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. చాలా మంచి ప్రయోజనం కలిగించే అవకాశాలు ఈ రాశి వారికి బలంగా ఉన్నాయి. ఈరోజంతా కూడా అత్యంత ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వస్తువులు చేజారిపోవడం, అనారోగ్య సూచన, తప్పుడు మార్గంలో ప్రయాణించడం, మద్యపాన సేవనం వల్ల ప్రమాదం. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండండి. ట్రావెలింగ్లో ఉన్నటువంటి ప్రయాణికులు, డ్రైవర్ కనుక మద్యపాన సేవన చేసినట్టయితే స్నేహితుడైనా సరే తన్ని తరిమేయండి. అంతకుమించి కూడలేదు. ఇప్పటికే కాలం అంతా కూడా గందరగోళమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం. ఎప్పుడు ఏ రోగం మన వైపు తిరుగుతుందో తెలియదు కాబట్టి జాగ్రత్తలు వహించండి. స్వామి మరి ఇంతకాలంగా జ్యోతిష్యం చెప్తున్నారు కదా, పోయిన సంవత్సరంలోనే ఈ యొక్క కరోనా తొలగిపోద్దని చెప్పారు, ఇంకా తొలగిపోలేదు. ఇప్పటికీ చెప్తున్నాం, ఇప్పటికీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒక రోగం తగ్గాలంటే ఔషధ స్వీకరణ, కొన్ని రోగాలు తగ్గాలంటే దూరాభారాన్ని పెంచుకోవాలి. నా తమ్ముడు, నా అన్న అంటూ ఆకలింపు చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి, దూరంగా ఉండండి. వితిన్ 15 డేస్లో తగ్గిపోతుంది. ప్రభుత్వం ఆ లాక్డౌన్ చేయాల్సిన అవసరం లేదు. స్వీయ లాక్డౌన్ నిర్వహించుకుందాం మనం. మనమే ఆ లాక్డౌన్ని పొందుకుందాం, తద్వారా మనకు అనుకూలంగా ఉంటుంది. ఏ మనందరం కూడా ప్రభుత్వం వారు, కోర్టు మాత్రమే చేయాలా? మనం ప్రజల మనం చేయకూడదా? మన వల్ల ప్రభుత్వానికి సహకారం ఉండకూడదా? ఆలోచన చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది, మన పిల్లలది. సినిమాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, బార్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు, పార్కులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో, ఇంటి పక్కనే, ఇంటి చుట్టుముట్టనే మన టెర్రాస్ మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శుభ్రమైనటువంటి పదార్థాలు తినవచ్చును, ఆరోగ్య లక్షణాలు పెంపొందించుకోవచ్చును, ఆర్థికంగా బాగుపడవచ్చును, ఉద్యోగ బాధ్యత నివర్తించుకోవచ్చును, శుభకరమైనటువంటి కార్యాలు చేయవచ్చును, ధర్మకార్యాలు చేయవచ్చును, హోమాదులు చేయవచ్చును, ప్రార్థనలు చేసుకోవచ్చును. ఏ మతం వారు వాళ్ళు, వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని ఆచరించండి. గుంపులుగా చేయాల్సిన అవసరం లేదు, దేవాలయాలకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మసీదులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, చర్చలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ప్రార్థన చేయి, తనలో మంచి ప్రయోజనం ఉంటుంది. అంతే తప్ప గుంపులుగా చేరి మనల్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం వారికి ఎందుకు మనం తలనొప్పిగా మారాలి? వాళ్ళు ఎందుకు మనల్ని కేసులు పెట్టాలి? వాళ్ళు మన దగ్గర ఎందుకు డబ్బులు రుసుముగా తీసుకోవాలి? ఆలోచన చేయండి. ఉపోద్ఘాతం కాదు, ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం నా ఉద్దేశం. ఏదైనా సరే చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఆనందమైన జీవనాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలు కూడా ఉన్నాయి. విలువైన వస్తువులు జారిపోయే ప్రమాదం, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, అతి తెలివితో ప్రవర్తించడం నష్టాన్ని కలిగిస్తుంది. సోదరులతో సఖ్యతగా ఉండండి. తెలియని వ్యక్తుల నుంచి చేర్చిగా పూచికత్తుగా సంతకాలు చేయకండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్లోనే క్లాసులు ఉంటాయి, ఆన్లైన్లోనే తప్పుడు మార్గంగా ప్రవర్తించేటువంటి స్నేహితులు కూడా కలుస్తారు. వారికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. లేనిపోని అవస్థలు పడతారు. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చుట్టూ పరిస్థితులను గమనించండి. డబ్బు దగ్గర ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. అంతే తప్ప డబ్బు పోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి పరిగెట్టడం, బాధపడడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఈ రాశివారి భగవన్ నామస్మరణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం చాలా మంచిది. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లు కానీ, వైద్యులు, వైద్య బృందాల వారు జాగ్రత్తగా ఉండండి. రైతులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. నకిలీ విత్తనాలు కానీ, నకిలీ రసాయన ఎరువులు కానీ పొందేటువంటి అవకాశం ఉంది, వాటికి జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టే అవకాశాలు ఉన్నాయి, కాస్త అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త వీరు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విలువైన వస్తువులు చేజారిపోవడం, అనవసర మాట పడడం, ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, వైద్యులకి ప్రమాదము, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టము, లాయర్లకి కాస్త కోర్టు నుంచి తాకీదు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా కాస్త గందరగోళ పరిస్థితిలో నెట్టివేయబడతారు. జాగ్రత్తగా ఉండండి. సాక్షులు తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దానివల్ల కోర్టులో లాయర్లకి ఇబ్బందులు తప్పకపోవచ్చును. చేనేత కార్మికులకి టెక్స్టైల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. చింతపండు, బెల్లము, పసుపు, మిర్చి, మినుములు పంట పండించే రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ నష్టకరంగా కనబడుతోంది. కాస్త జాగ్రత్త ఉండండి. ఉపాధ్యాయ వృత్తులున్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు నష్టాన్ని కలిగిస్తాయి. రొయ్యలు, చేపచెల్ల వారికి నష్టము. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువ ఉంటాయి. వేద పండితులకి, పురోహితులకి కష్టకాలంగా చెప్పబడుతుంది. కళాకారులకి అవమానాలు, క్రీడాకారులకి నష్టము. డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం లేదా ఏదైనా వ్యాధి ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఫుడ్ పాయిజన్ గురైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వస్తువులు తారుమారవడం, దొంగతనం, ముద్ర మీ మీద పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకుంటారు. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పనిసరిగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, కందులు, ఎర్రని వస్త్రాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:00 to 9:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, ఆత్మవిశ్వాసము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆనందయోగము, ప్రయాణ సౌఖ్యము, మిత్రుల సహకారము, రుణ విమోచనం, రోగనాశనం, అనుకూలవంతమైన పనులు ఇతరుల యొక్క సహాయ సహకారాల చేత పూర్తి కావించబడతాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. అలాగే మ్యారేజ్ బ్యూరోల నుంచి శుభవార్తలు వినే అవకాశం. సమస్త రోగ నాశనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆత్మీయుల కలిక ఆనందాన్ని కలిగిస్తుంది. వైవాహిక జీవన ఆనందం ఉంటుంది. ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు తప్పకుండా ఒకటయ్యే సూచనలు కనబడుతున్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకుంటారు. 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో లాభం. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి. రైతులకి పంట అనుకూలత లేదా పంటకు కావలసినటువంటి సమీకరణాలు ఏర్పరచుకునే అవకాశం. ప్రభుత్వ సహకారం అందుకుంటారు. చేనేత కార్మికులకి మరియు గృహ నిర్మాణ సంబంధ కార్మిక సోదరులకి లాభకరంగా ఉంటుంది. టెక్స్టైల్ వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. డ్రైవర్లకు కలిసి వస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి లాభము, ఆనందయోగం. ప్రతి పనిలో ఆనందమైనటువంటి శుభయోగం, ధనయోగం, కార్యలాభం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, స్థిరమైనటువంటి వీసాలు పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మాట తూలడం, ఇబ్బంది పడడం ఖాయం. పనికి మాలిన వ్యక్తులతో ప్రసంగాలు మంచిది కాదు. ధూర్తుగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇతరులని అతిగా అనుమానించడం, పరిహాసంగా మాట్లాడడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇవాళ మొత్తం కూడా మీకు వాక్కు వల్ల ప్రమాదం ఎక్కువ ఉంది. నోరు అదుపులో ఉంచుకోవడం కానీ, మౌనంగా ఉండడం కానీ సర్వదా శ్రేష్టము అన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకోవడం, ఉద్యోగస్తులు పై అధికారులతో కాస్త ఇబ్బంది పడడం, అధిక ఒత్తిడి గురి కావడం లాంటిది కనబడుతోంది. అలాగే పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు. పశుపక్షాదులకు ఏదైనా జబ్బు పడే అవకాశం ఉంది. వైద్యుని, పశు వైద్యుణ్ణి తీసుకువచ్చేసి చూపించడం అనేది మంచిది. అలాగే ఆరోగ్యం బాగులేని వాళ్ళు కూడా వైద్య సహాయం కోసం ముందుగానే జాగ్రత్త పడడం ఉత్తమంగా చెబుతుంది. కిడ్నీ సంబంధ, హృద్రోగ సంబంధించిన వ్యక్తులు జాగ్రత్తలు వహించండి. మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు. లేనిపోని అవాంతరాలు కలిగించుకోకండి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. ప్రమాదం కలిగే సూచనలు కనబడుతున్నాయి. టెక్స్టైల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అవమానాలు పొందుకుంటారు. కళాకారులకి ఇబ్బందులు, క్రీడాకారులకి నష్టము. సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశాలు. ఆడపిల్లలకి మానావమానాలు జరిగే అవకాశం ఉంది. ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ప్రమాదాన్ని కలిగించుకోకండి. మీ సోదరుణ్ణి, తండ్రిని, మీ వారిని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. వారితో కలిసి మాత్రమే ప్రయాణం చేయండి. తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు వహించండి. తెలియకూడని వ్యక్తులతో సంభాషణలు మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. కళాకారులకి ముఖ్యంగా వచ్చినటువంటి కళా ప్రదర్శనలు రద్దయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సినిమా ప్రపంచంలో నష్టాలు. రాజకీయ రంగంలో ఇబ్బందులు తప్పకపోవచ్చును. పోటీతత్వం వల్ల నష్టపోతారు. తస్మా జాగ్రత్త. భగవన్నామ స్మరణ,
శివాష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దీపారాధన చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని ఆనందాన్ని పొందుకుంటారు. ఎవరికైనా సరే గోధుమల్ని దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. బీదవారికి అన్నదానం చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 6:50 నుంచి 7:49 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, కార్యసిద్ధి, వాక్చాతుర్యము, అందరినీ ఆకట్టుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభం, బెట్టింగ్ల వల్ల జూదం వల్ల ధనయోగం, చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి, ప్రమాదాన్ని తెచ్చుకోకండి. వివాహాదరిస్తే తాంబూలాదులో అనుకూలవంతమైన స్థితి, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, స్నేహితుల మూలక ధనప్రాప్తి, అయిన వారి నుంచి ఆదరణ, కోర్టు తీర్పు అనుకూలంగా రావడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, వాక్చాతుర్యంతో దేశ విదేశాల్లో కూడా అందరి పెద్దవాళ్ళ యొక్క మెప్పు పొందేటువంటి ప్రయత్నం, విద్యారంగ సంస్థల్లో లేదా విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, ఉద్యోగస్తులకి పదోన్నతులు అనుకున్న చోటికి, అంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు, డ్రైవర్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి సానుకూలవంతమైన శుభస్థితి. బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ముందుకెళ్తాయి. వస్త్ర వ్యాపారం బాగుంటుంది. అలాగే కార్మిక సోదరులకి అనుకూలతలు, కన్స్ట్రక్షన్ వ్యాపారం లాభము, హోటల్ వ్యాపారం కూడా అద్భుతంగా ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. రొయ్యలు, చేపలచేలు వారికి లాభం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి బాగుంటుంది. సినిమా ప్రపంచంలో వ్యాపార లాభాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందుకునే అవకాశాలు ఉంటాయి. రుణ విమోచనం కూడా తప్పకుండా జరగబోతుంది ఈరోజు. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. ధన నష్టము, గౌరవ భంగము, అవమానము, మంచి చేయబోతే చెడు ఉదరయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అవతల వ్యక్తి వారిని అమ్మ అంటే అవతల వాళ్ళకి తప్పుడు మాటగా వినపడే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. బ్యాంక్ లావాదేవీలు నష్టం, వస్తుందనుకున్న లోన్ కూడా వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం, సోదరుల మధ్య వ్యతిరేకత, చెప్పుడు మాటలు వినడం, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, ప్రేయసి ప్రియులు చేసిన తొందరపాటు చర్యలు కుటుంబ అగౌరవానికి నష్టం కలిగే అవకాశం కనబడుతోంది. గౌరవ భంగం కలగబోతుంది, ప్రమాదం కూడా కలగబోతుంది. తస్మా జాగ్రత్త, లేనిపోని అవాంతరాలు కొని తెచ్చుకోకండి. విదేశాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ వారు మోసం చేసే అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా తప్పుడు సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త, సోదరులతో సఖ్యత కొన్ని ప్రయత్నం చేయండి. స్త్రీ మూలక ధన నష్టం, స్త్రీ మూలక అవమానాన్ని తప్పకుండా పొందుకుంటారు ఈరోజు. అటువంటి తెలియని ఆడవాళ్లతో దూరంగా ఉండండి. ఏమండి ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు, స్త్రీ అంటే నాకు చాలా గౌరవం. ఈరోజు ఈ రాశి వారికి, మగవాళ్ళకి తెలియని ఆడవాడి మూలకమైనటువంటి ప్రమాదం జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచాల రూపంలో ఎరచూపడానికి ఆడవాళ్ళని ఉపయోగించుకుంటారు. మిమ్మల్ని భ్రష్టు పట్టించేందుకు కొంతమంది సమూహం ప్రయత్నించిన విషయాన్ని గుర్తించండి. ఊబిలో ఇరుక్కుపోకండి, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, సినిమా రంగం కానీ, వ్యాపార రంగం కానీ, వైద్యులు కానీ, విద్యార్థులు కానీ, న్యాయవాదులు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది. వేద పండితులకి, పురోహితులకు కూడా అవమానాలు తప్పకపోవచ్చు. జ్యోతిష పండితులకు కూడా అవమానం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 8:36 నుంచి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:17 నుంచి 3:04 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే, చేసిందల్లా విజయమే. ప్రతి పనిలో ఆనందం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం. విద్యార్థిని, విద్యార్థులకు విద్యాలాభం, పోటీ పరీక్షలు పరిపూర్ణ విజయాన్ని పొందుకోవడం, ఆన్సైట్ విదేశీయాన యోగ్యత ఏర్పడే అవకాశం. కొద్దిమంది వెంటనే అంటారు, విదేశీయాన ప్రయాణాలు బంద్ అయిపోయినాయి స్వామి, అమెరికా వాడు రానివ్వట్లేడు, ఇతర దేశాలు రానివ్వట్లేడు అన్న వ్యక్తులకి ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తిరుగుతున్నాయి అన్న విషయాన్ని గుర్తించండి. తెలియకుండా మాట్లాడకూడదు, ఓకేనా? ఏదేమైనా సరే అమెరికా నుంచి కెనడాకి వెళ్తాడు, అది వాళ్ళకి విదేశమే కదా. చైనా నుంచి ఇంకో దేశానికి వెళ్తాడు, అది విదేశమే కదా. కాబట్టి ఆలోచనాత్మక విధానంతో మాట్లాడండి. ఏదేమైనా రాశి వారికి విదేశానియోగ్యత, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, ధనయోగము, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే
ఉన్న ఉద్యోగం కూడా ఒక సంవత్సరం నుంచి మరో సంస్థకు మారేటువంటి అవకాశం, అంటే ఒక ప్రాజెక్ట్ నుంచి మరి ఇంకో ప్రాజెక్టులోకి తీసుకునే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ అధికారులకి లాభాలు బలంగా ఉన్నాయి, ప్రయాణ లాభం ఉంటుంది, తీర్థయాత్ర సేవన కనబడుతోంది, రోగనాశనము, రుణ విమోచనము, బంధులాభము, మిత్రలాభము, శుభమైన వైవాహిక జీవనానందము, సత్సంతాన ప్రాప్తి, కోర్టు లావాదేవీల అనుకూలతలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, అత్యంత అనుకూలవంతమైన ధనప్రాప్తి, కూర్చున్న చోటనే ధనం పొందుకునే అవకాశాలు ఉన్నాయి, ప్రయోజనవంతమైన శుభయోగము, యజ్ఞయాగాది కృతం నిర్వహించిన అవకాశాలు, ప్రశాంతమైన జీవనం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, మ్యూచువల్ ఫండ్స్లలో లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి. డ్రైవర్లకి, బోర్బావులు తవ్వే వారికి, పత్తి, పసుపు, మినుములు, మిర్చి పంట పండించే రైతన్నలకు కానీ వ్యాపారస్తులకు కానీ లాభకరంగా ఉంటుంది. కూరగాయలు, పళ్ళు పండించే రైతన్నలకు కూడా లాభం, అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి, అనేక రకాల శుభయోగాల పరంపర, ధనధాన్య వృద్ధి పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విజయం ఈరోజు వీరికి ఆనందకరమైనటువంటి శుభాన్ని కలిగించబోతోంది. ఉద్యోగ విజయం, విద్యా విజయం, పోటీ పరీక్షల విజయం, క్రీడల్లో విజయం, శత్రువులపైన విజయం, రోగం పైన విజయం, ఆనందమైనటువంటి జీవనాన్ని పొందుకునే తత్వం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాల లాభాన్ని కలిగించడం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడించడం, సుఖము, శాంతము, ఆనందము, 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు పొందుకోవడం, మ్యారేజ్ బిల్ నుంచి శుభవార్తలు వింటారు, వివాహాది నిశ్చిత తాంబూలాలు అనుకూలత బలంగా ఉన్నాయి, అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి, పోటీ పరీక్షల విజయం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే సౌలభ్యం ఏర్పడుతోంది, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఉంటుంది, ధనధాన్య వృద్ధితో పాటుగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో రావాల్సిన ధనం కూడా ప్రాప్తించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కన్స్ట్రక్షన్ వ్యాపారం లాభము, సువర్ణకారులకి లాభము, డ్రైవర్లకు అనుకూలతలు, బోర్బావులతో వారికి లాభము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగము, మిర్చి, పసుపు, పత్తి, మినుములు పంట పండించే రైతన్నలకు కానీ వ్యాపారస్తులకు లాభకరం ఉంటుంది, వేద పండితులకి, పురోహితులకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి పదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో కానీ, ఆస్తుల కొనుగోలు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో వెసులుబాటు, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఆరోగ్య లాభం, ప్రశాంతమైన జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయ తాంబూల అనుకూలతలు, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంట్లో సంతాన ఆనందయోగాలు కూడా కనబడుతున్నాయి, ప్రశాంతత, మనశ్శాంతి పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఆర్థిక లాభం, పెట్టుబడులు పెట్టవచ్చును, నూతనమైనటువంటి వ్యాపారంలోకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి, రొయ్యలు, చేపచెల్లె వారికి లాభము, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవచ్చును, వేద పండితులకి, పురోహితులకి అనుకూలవంతమైన స్థితి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి మరో సంస్థకు మారే అవకాశాలు కూడా ఉన్నాయి, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది, చేనేత కార్మికులకి టెక్స్టైల్ వ్యాపారం, డ్రైవర్లకి, టైలరింగ్ వ్యవస్థ ఉన్న వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, బోర్బావులతో వారికి అభివృద్ధి బాగా ఉంటుంది, పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందుకుంటారు, కోర్టు లావాదేవీలో విజయం సాధించడం ఖాయం, సోదరుల మధ్య మైత్రి ఆనందాన్ని కలిగిస్తుంది, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల బాగా కనబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చును. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, స్థిరమైన నివాసాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ఆగమ్యగోచరమైన ఫలితాలు కనబడుతున్నాయి, అనగా నష్టము, కష్టము, గందరగోళము, నోరు అదుపులో లేకపోవడం, మిత్రుల్ని కూడా శత్రువులుగా మార్చుకోవడం, కొద్దిమంది మోసం చేశారన్న విషయంతో ఇంకొకరు మంచి వాళ్ళను కూడా దూరం చేసుకునేటువంటి దౌర్భాగ్యస్థితి పొందుకోబోతున్నారు, వ్యవహార భంగం, ఆత్మవిమర్శ చేసుకోలేకపోవడం, నోటికొచ్చినల్లా మాట్లాడడం వల్ల శత్రుల స్థితి ఎక్కువ పెరిగిపోతుంది, ధరనష్టం, వ్యవహార భంగం, అవమానాలు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, వేద పండితులకి, పురోహితులకి నష్టం కలిగే సూచనలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధరనష్టాన్ని పొందుకోవడం, అనవసరంగా ఇళ్ళు, పొలాల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా జరుగుతోంది మీ వ్యవహారం, జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి, ధర్మ కార్యంలో పాల్చుకుని పంచుకునే అవకాశం చూసుకోండి, ఇంట్లో ఏదైనా యజ్ఞము నిర్వహించండి మంచిది.
అనుకూలవంతమైన ధనప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు ఉన్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు. సినిమా రంగంలో నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. ఆకస్మిక వాహన ప్రమాదం, విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ వస్తువులు కానీ పోగొట్టుకోవడం, స్వర్ణకారులకి ఇబ్బంది కలిగే అవకాశాలు. అధిక ధనాన్ని పెట్టుకొని, అధిక ఆభరణాలు పెట్టుకొని ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ప్రమాదం కలిగే అవకాశాలు. మానవమానాలు పొందుకుంటారు. పెద్దవారి మాట కథను చేసేటువంటి పనులలో ఇబ్బందులు గురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. పెద్దల అంగీకారం కోసం ఎదురు చూసే ప్రయత్నాన్ని చేయండి. సొంతంగా పెత్తనాలు చేయకండి. నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. టెక్స్టైల్ వ్యాపారం, అలాగే చేనేత కార్మికులకి నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. మద్యపాన సేవన వల్ల ప్రమాదం సూచన కనబడుతోంది. జాగ్రత్త. కార్మిక సోదరులకి కర్మాగారాల్లో విషవాయువుల వల్ల కానీ, అగ్ని ప్రమాదం వల్ల కానీ ప్రమాదం సంభవించవచ్చును. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయం 9:56 నుంచి 11:03 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.